ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం కలిగించిన తుని రైలు దహనం కేసును రైల్వే కోర్టు కొట్టేసింది. 7 ఏళ్ల పాటు సాగిన విచారణలో ప్రాసిక్యూషన్ సరైన సాక్షులను ప్రవేశపెట్టలేకపోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. రైల్వే కోర్టు తీర్పుతో ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాతో సహా 41 మంది నిర్దోషులుగా కేసు నుంచి బయటపడ్డారు. రెండువేల 2016లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తుని రైల్ దగ్ధం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా, సినీ నటుడు జేవితో పాటు 41 మందిని నిందితులుగా కేసులు నమోదు చేశారు. 7 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోయిందంటూ రైల్వే కోర్టు కేసును కొట్టివేసింది. ఇంతకీ ఈ కేసేంటి? 7 ఏళ్లుగా సాగిన కేసును కొట్టేయడానికి కారణాలేంటి? నిందితులుగా ఉన్నవారు నిర్దోషులైతే మరి రైలు దహనం చేసిన వారెవరు అనే ప్రశ్న మళ్లీ మొదటికొచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కాపుల సంక్షేమం కోసం పథకాలు అమలు చేయాలని, రిజర్వేషన్ కల్పించాలంటూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా 2016 జనవరి 30న కాపునాడు సభకు పిలుపునిచ్చి వేలాది మందిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే ఆ రోజు తుని వద్ద రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలును కొంతమంది దుండగులు తగులబెట్టారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని వైసీపీ అనుకూల కాపునేతలే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా రాయలసీమ నుంచి కూడా గూండాలను తీసుకొచ్చి చేయించారని అనుమానం వ్యక్తం చేయడంతో అప్పట్లో ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. ఆనాడు రైలు దగ్ధం కేసులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవితో పాటు మొత్తం 41 మందిని ఆర్పీఎఫ్ పోలీసులు నిందితులుగా చేర్చారు. వారంతా వివిధ సందర్భాల్లో ఈ దగ్ధం కేసులో పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నారని ప్రకటించారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తుని రైల్వే ఘటనను తేలిగ్గా తీసుకున్న జగన్ ప్రభుత్వం కేసును పూర్తిగా వెనక్కి తీసుకుంది. అయితే రైలు దగ్ధం కేసుకు సంబంధించి మాత్రం రైల్వే కోర్టుల కేసు విచారణ సాగుతూ వచ్చింది. 7 ఏళ్లుగా విచారణ సాగగా 25 మందిని సాక్షులుగా పోలీసులు విచారించారు. వీరిలో 20 మందిని న్యాయస్థానంలో విచారించగా నేరం గురించి తమకు తెలియదని 5 సాక్ష్యం చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించిన రైల్వే కోర్టు న్యాయమూర్తి కేసు కొట్టేస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. ప్రధానంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టలేదని, అంతేకాకుండా ఆనాడు ఘటన జరిగిన సమయంలో విచారణ చేసిన 3 ఆర్పీఎఫ్ పోలీసులు సరైన ఆధారాలను సేకరించలేకపోయారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అందుకే ఈ కేసును కొట్టివేస్తూ 41 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిందని తాము మొదట్నుంచి చెబుతూనే ఉన్నామని, ఈ రోజు న్యాయస్థానంలో న్యాయమే గెలిచిందని ముద్రగడ తరపున న్యాయవాది నరహరశెట్టి నరసింహారావు తెలిపారు. మరోవైపు 7 ఏళ్లుగా తమను కోర్టు చుట్టూ తిప్పారని, కేసు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని సినీ నటుడు జీవి నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఏదైతే అలా ఆనాడు మేము చెప్పాం నిరపరాధులు ముద్రగడ పద్మనాభం గారని, అదే ఇవాళ వాస్తవంగా జరిగింది. కడిగిన ముచ్చులాగా ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ క్లీన్ చిట్తో ఇవాళ సెవెంత్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి, రైల్వే కోర్టు నుంచి ఇవాళ న్యాయమూర్తి గారు కేసుని కొట్టేయడం జరిగింది. కొట్టేస్తా ఆయన ఏమన్నారు, ఇవాళ ఏదైతే ఆర్పీఎఫ్ పోలీసు వారు ఉన్నారో ప్రాసిక్యూషన్ సరైనటువంటి సాక్ష్యాధారాలని పెట్టలేకపోవడం వల్లగానే ఈ కేసు నేను కొట్టేస్తాను, ఎవరు కూడా ఇందులో సాక్ష్యం పలాను వారు చేశారని చెప్పడం, వైఫల్యం చెందారని చెప్పడం కూడా జరిగింది. ఇదేంటంటే సత్యమే వచ్చే అన్యాయమైన కేసు. ఎన్నో సందర్భాల్లో కాపుల మీద ఎన్నో ఫాల్స్ కేసెస్ పెట్టారు. దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు కాపులే విక్టిమ్స్, కాపులే అక్యూజ్డ్, కోర్టుల దాకా వెళ్ళి మేము మంచి వాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకోటి కుట్రపూరితంగా పెట్టిన కేసు కాబట్టే సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారని, చివరికి న్యాయమే గెలిచిందని కాపు సంఘాల నేతలు అన్నారు. అదేవిధంగా విచారణ చేసిన పోలీసులు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తుందని, వారిపై విచారణ తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించడం విశేషం.